దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య నిలయం ఫ్యామిలీ షోకి స్వాగతం. దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం. ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, దైవభక్తి గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, అసహనం, బాధ్యతా రాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల ఆత్మవిశ్వాసం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? తెలుసుకోవాలన్న చిన్న కోరికే మన దివ్య నిలయం ఫ్యామిలీ షో. మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ ఫాతిమా మాత కథడ్డల్ నుంచి వచ్చిన దంపతులు సింగారెడ్డి లూర్ధ్మరెడ్డి గారిని, వారి శ్రీమతి జతృత గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, కూర్చోండి. అలాగే వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ ఫాతిమా మాత కథడ్డల్ నుంచి వచ్చిన దంపతులు బొక్క దయాసాగర్ గారిని, వారి శ్రీమతి విజయ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, నమస్కారం, కూర్చోండి. మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో పాల్గొన్న ఎంతో మంది దంపతులు తమ అనుభవాలను, ఆదర్శ జీవన విధానాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వారు పొందిన అద్భుతాలను, వరాలను మనకు తెలియజేశారు. మరి ఈనాటి మన ఫ్యామిలీ షోలో పాల్గొనే ఈ దంపతులు పంచుకునే విషయాలను మనం ఇప్పుడు విందాం. ముందుగా లూర్ధ్మరెడ్డి గారు, చతుర్త గారు, చెప్పండి మీ బాల్యం గురించి, మీ బాల్య విశేషాలు, మీకు జ్ఞాపకం విశేషాలు. మీరు ఎంతమంది, మీరు ఎక్కడ, మాతో పంచుకుంటారా సార్? ఇప్పుడు బాల్యాన్నించి చెప్పాలనంటే, ఇప్పుడు ప్రస్తుతం మేము ఫాతిమా కథీడ్రల్ చర్చి విచారణ నుంచి వచ్చినాం. నేను ఫాతిమా కథీడ్రల్ చర్చి విచారణలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అంతకుముందు మేము రెడ్డిపాలెం గ్రామాన్ని నుంచి ఇక్కడ ఫాతిమా నగర్ వచ్చారు. అంటే మీది ముందుగా రెడ్డిపాలెం, రెడ్డిపాలెం, రెడ్డిపాలెం నుంచి మీరు ఫాతిమా నగర్ వచ్చారు. మా అబ్బాయి ఇక్కడ ఆఫీసులో పనిచేయటం వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలని అంటే ఆ రకంగా ఇక్కడికి వచ్చినాం. కానీ మా బాల్యం అంతా రెడ్డిపాలెంలో గడిచింది కాబట్టి అక్కడ చెప్పమని. ఎంతమంది సార్ మీరు? మేము ఎవరు అన్నదమ్ములం అంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఎంతమంది? ఇద్దరం అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మా అమ్మ నాన్నకు నలుగురం, ఇద్దరు అక్కలు పెద్దోళ్ళు. అంటే ఒక అక్క కెనడా వెళ్ళిపోయింది, ఇక మా తమ్ముడు జరిగిపోయాడు, చనిపోయాడు. ఇక మా పెద్ద అక్క నేను ఇద్దరం ఉన్నాం. సరిగా. జతృత గారు మీరు ఎంత మంది? 11 మంది. మీరు 11 మంది? 7 ఆడవాళ్ళం, 4 మగవాళ్ళు. 4 మగవాళ్ళు, పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం. ఓకే. అమ్మ ఉన్నది, అమ్మకి 90 సంవత్సరాలు. అమ్మకి 90 సంవత్సరాలు. ఆరోగ్యం ఉన్నారు? నాన్న 90లో చనిపోయాడు. అంటే మీరు మొదటి నుంచి కూడా కథలి కుటుంబం అండి? అవునండి. మీది ఎక్కడ, ఏ ఊరు మీది? మాది రెడ్డిపాలెం అండి. మీది రెడ్డిపాలెమే? అంటే మీరు దగ్గర చుట్టాలా లేకపోతే పరిచయస్తులా? అంటే బంధురికం ఏమి లేదు, చుట్టరికం ఏమి లేదు, కానీ తాతలకు కొద్దిగా, తాతలకు చుట్టరికం ఉంది. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను 10th వరకు చేసినానండి ఇక్కడ ఫాతిమా నగర్లోనే సెయింట్ గాబ్రియల్ స్కూల్లో హై స్కూల్ చేసిన. అంతకుముందు ప్రైమరీ మిడిల్ స్కూల్ అంతా రెడ్డిపాలెంలోనే, రెడ్డిపాలెంలో సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆడ స్కూల్ ఉన్నది, హాస్టల్. నేను ఏం జాబ్ చేయలేదు. ఏం చేసేవారు మీరు? నేను వ్యవసాయం చేసిన. వ్యవసాయం చేశారు? వ్యవసాయమే చేసిన. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు సౌదీ అరేబియా పోయినా, ఆడ పని చేసుకొని. ఏం పని చేశారు సౌదీలో? సూపర్ మార్కెట్ లో సేల్స్ మెన్ గా జాయిన్ అయ్యి, క్యాషియర్ గా అయినా, సూపర్వైజర్ గా అయినా,
ఆఖరికి వచ్చాకే మేనేజర్ పోస్ట్ కూడా ఇస్తామని అన్నారు. అక్కడ దాకా ఎదిగిన దేవుని దయ వలన ఆడ మనకి ఆడ మంచిగా జరిగింది. 5 సంవత్సరాల తర్వాత మా నాయన ఆరోగ్యం బాగలేదు, ఇంటికి రావాలన్నట్టుగా నాకు ఫోన్ కాల్స్ ఎక్కువైనాయి. ఇక నాయన చనిపోయే రోజుల్లో ఆయన కడుపున పుట్టినోళ్ళు ఉండాలా, తమ్ముడు తాగి తిరుగుతాండు, ఆడవాళ్ళం ఇంటికాడు ఉండవా అని మా కెనడా అక్క మరీ ఫోర్స్ చేసి నువ్వు ఇంటికి పోవాలా తప్పనిసరిగా అని అంటే రిజైన్ చేసి ఇక్కడ. అంటే ఊర్లో వ్యవసాయం చేస్తే కలిసి రాలే, కలిసి రాలేదంటారా, వర్షాలు లేక పంటలు పండలేదంటారా? అంటే వర్షాలు ఉన్నాయి గానీ మనం అశ్రద్ధ కూడా కొంత ఉన్నది మనకు. అంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే మనకు కొంచెం తాగుడు పేకాడు అలవాటు అవి ఉండటంలో వ్యవసాయం పట్టు తక్కువ. ఇక అది తప్పిపోయి మళ్ళీ మనం పని చేసినా కూడా ఆడ మందు కొట్టినా అది కొంచెం పంట సరిగా రాదు. ఆ రకంగా పెద్ద లాభాలు లేక నష్టం అనేది వచ్చిందండి. ఇక పైసలు చేతులు లేకపోయాలకే జనాలకి పైస ఉన్నోని మాటే నడుస్తుంది, పైస లేనివని మాట ఎంత మాట్లాడినా విలువ లేదు. పైస సంపాయాలి, అమ్మ నాయన సంపాదించి మేము ఏర్పడ్డాక నాకు 30 ఎకరాలు ఉన్నది. సంవత్సరానికి 1 ఎకరం అమ్ముకొని బతకటం గొప్ప కాదు, మనం శక్తి ఉన్నప్పుడు నిలబెట్టుకోవాలి, సంపాదించాలి, మా పైసలు సంపాదించాలి, అప్పుడు మన మాట నడుతుంది అని అని వెళ్ళారు. అంతేనా? ఎకరం అమ్ముకోలేక అప్పు అడగలేక, అడగాలంటే నా వర్ద కష్టపడాల సంపాదించాల అని భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి వాళ్ళని ఒప్పించి 5 సంవత్సరాలు. ఓకే సార్, ఆ విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. మీరు చెప్పండి, జతృత్ గారు మీరేం చదువుకున్నారు? 9th క్లాస్ చదివానండి, రెడ్డిపాలెం సెంట్ ఆన్స్ హై స్కూల్లో. 9th వరకు చదివారు, తర్వాత ఎందుకు చదవలేదు? 10th లో ఒక వారం తర్వాత మ్యారేజ్ అయింది. 10th లో ఒక వారం తర్వాత మ్యారేజ్ అయింది. అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేక చదవలేదా? పెళ్లి చేస్తున్నారు కదా అని చదవలేదా? పెళ్లి చేశారు, చదవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ పెళ్లి చేశారని చదవలేదు. అంతేనా, పెద్ద కుటుంబం కదా అని చదవలేదా? పెద్ద కుటుంబం అనేం కాదండి, ఇంకా పెళ్లి కావటాన్ని ఇంకా చదవలేదు. పెళ్లి కావడం చేత చదవలేదు. సరే, మంచిదండి. దయాసాగర్ గారు, విజయ గారు, చెప్పండి మీ గురించి, మీ బాల్య విశేషాల గురించి. మేము వరంగల్ జిల్లా పరకాలండి. మాది పరకాల స్వగ్రామం. స్వగ్రామం. మా నాన్నగారు మోజెస్ గారు, బొక్క మోజెస్ గారు, ఏఎస్ఐ, రిటైర్డ్ ఏఎస్ఐ, కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్. అవునండి. మా అమ్మగారు సౌభాగ్యం, రిటైర్డ్ హెల్త్ విజిటర్. సో మేము ముగ్గురం అండి, అందరికంటే చిన్నవాణ్ణి నేను. నాకే ముగ్గురు అంటే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు అంటే ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. మా అన్నయ్య ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్, హైదరాబాద్ లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మా అక్కయ్య వరంగల్ లో గవర్నమెంట్ టీచర్, తమ్మడి సుజాత సుధీర్ గారు. నేను థర్డ్ వన్. ఏం చేస్తున్నారు? నేను జర్నలిస్ట్ గా ఇప్పుడు 26 ఇయర్స్ నుంచి ఈ రంగంలో ఉన్నాను. జర్నలిస్ట్ గా ఉన్నారు? అవునండి. నవ తెలంగాణ స్టాఫ్ కరెస్పాండెంట్, నవ తెలంగాణ వరంగల్. సామాజిక పరమైన అన్ని అంశాల మీద మంచి పట్టు ఉండే ఉంటుంది, అంతేనంటారా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి విజయ్ గారు, మీ గురించి. మా తల్లిదండ్రులు జన్ను, ఇసాకు, క్యాథరిన్ అమ్మండి. మా తల్లిదండ్రులకు మేము 10 మందిమి. 10 మంది? పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం. 4 అన్నదమ్ములు, 6 అక్కచెల్లెళ్ళము. అక్కచెల్లెళ్ళ అందరికంటే చిన్నదాన్ని. అదే, వీరు కూడా 11 మంది అన్నారు. 7 అక్కచెల్లెళ్ళు, 4 మగవాళ్ళు. మీరు? మేము 4 అన్నతమ్ములు, 6 అక్కచెల్లెళ్ళు. పెద్ద కుటుంబం. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ బిఎడ్ చేశాను. ఎంఏ బిఎడ్ చేశారు? నేను గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నాను. ఎక్కడండి? గన్పూర్ మండల్లో, ఫతేపూర్ గ్రామంలో చేస్తున్నారు. ఫతేపూర్ గ్రామంలో చేస్తున్నారు. అంటే మీ కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులేనా? లేదండి, 3 అన్నయ్యలు జాబర్స్, ఇద్దరము మేము సిస్టర్స్ మే జాబ్స్ లో ఉన్నామండి. మా కుటుంబంలో మా అక్కయ్య సిస్టర్ మోనికా జన్ను, ఎఫ్ఎంఎం సిస్టర్ నన్ను. తను నన్నైనారు, సిస్టర్ అయినారు. మీ కుటుంబం నుంచి దైవాంకితురాలుగా ఒకరు ఉన్నారు. మా మదరే యాక్చువల్ గా సిస్టర్ అవుదాం అనుకునేది. మా కుటుంబంలో మా అక్కయ్యను ఇన్స్పైర్ గా. లేదండి, తను కాలేకపోయారు, తనే సిస్టర్ అయిన ఉంటుంది. మీరందరూ వచ్చేవాళ్ళు కాదు కదా, అంతే కదా. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారండి.
నాకు అక్క చెల్లెలు, అన్న తమ్ములు, మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలంతా కూడా క్యాథలిక్ ఫ్యామిలీలోనే ఉన్నారండి. మా తాతగారు మా దేశేపేట గ్రామంలో ఒక చర్చిని కూడా నిర్మించి ఉన్నారు, దావీద్ గారు అని. మా తాతగారు అవునండి, అప్పుడు అవకాశాలు ల్యాండ్స్ బాగుండేది తాతగారికి. అప్పుడు క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం, ఏదైనా కూడా చేయాలని. ఇంకా మా అందరిని చదివించారు మా తాతగారు. మీ తాతగారే మిమ్మల్ని అందరిని చదివించారు చక్కగా. మా తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి మేము చదువుల కోసం 10 మందిని చదివించారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా స్థితిమంతులు అండి, లేకుంటే కష్టపడి జీవించి పైకి వచ్చారు? మా ఫాదర్ ఫస్ట్ జనరేషన్ అండి. మా తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళంతా కూడా పాలేరులుగా జీవించినటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలుగా సాగించారు. అమ్మ వాళ్ళ వైపున కూడా అంత బండ పని చేసేటువంటి ఆ స్థితి నుంచి ఫస్ట్ జనరేషన్ మా నాన్న అమ్మ వాళ్ళు జాబ్ రావడం, జాబ్ చేసేవాళ్ళు. అవును, ఇద్దరు జాబర్సే. ఇప్పుడు మా సెకండ్ జనరేషన్ అంటే ఉద్యోగరీత్యా చూసుకుంటే ఉద్యోగరీత్యా కాబట్టి సహజంగానే మాకు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది అప్పుడు, ఆ రోజులలో డబ్బులోకి ఎంత కష్టమైంది, ఏ రకంగా వాళ్ళు కూలి పని చేసిండ్రు, బల్లంగా వేయడానికి కూడా పోయినాం అని చెప్పేసి మా నాన్న ఇవన్నీ చెప్తుంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేది. ఆయన స్వగ్రామంకి వెళ్ళినప్పుడు కూడా ఆ సన్నివేశాలు ఇప్పటికీ మాకు, మా పిల్లలకి మేము చెప్పుకుంటున్నాం, మనం స్టార్టింగ్ ఎక్కడ, మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ జ్ఞాపకం చేస్తారా మీ పిల్లలకి? ఖచ్చితంగా అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమనుకుంటున్నారు, ఏముంటుంది ప్రయోజనం? దానివల్ల ఒకటండి, సామాజిక స్పృహ పిల్లల్లో ఎదురు రావాలి. మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దీని వెనుక మన ముందు తరాలు ఏ రకం కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాం, అదేవిధంగా వాళ్ళు ఎంత దైవికంగా జీవించారు, దైవ ఆశీస్సులు మనకు ఏ మేరకు దక్కినాయి అనేది ఈ స్థితిలో ఉండడానికి కారణమైందనేది తెలియదు. మన పూర్వీకుల జీవన విధానం మన పిల్లలకు పరిచయం చేస్తే వాళ్ళకి మన స్థితిగతులు తెలిసి భావి జీవితం బాగుంటుందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా చాలా సంతోషం. వింటున్నాం కదా, చిన్నతనం నుంచి కూడా మనం పెరిగినటువంటి విధానం లేదా మనం చూసినటువంటి పరిస్థితులు మన మీద చూపేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మనం ముందుకు వెళుతూ ఉంటాము. మరి నాటి తరం వారు ఎలా జీవించారు, నేటి తరం వారు ఎలా జీవిస్తున్నారు, ఈ విశ్వాస యాత్రలో ముందుకు వెళుతూ ఉంటే ఎన్నెన్ని అద్భుతాలను సొంతం చేసుకోవచ్చో ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. లూర్ది మరెడ్డి గారు, జత్రత గారు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? సార్, మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఇక్కడ వరంగల్లోనే ఒక సోషల్ సర్వీస్ సొసైటీ అనని, బాల వికాస అనే సంస్థని ఇక్కడనే స్టార్ట్ చేసిండ్రు. అందులో పనిచేస్తాడు మా అబ్బాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఆ సంస్థకి మా అక్కయ్యనే ఫౌండరు. ఆ ఫౌండరు కెనడాలో ఉంటుంది మా అక్కయ్య బావగారు, అక్కడ వాళ్ళు ఫౌండర్స్ అసలు. వాళ్ళు అక్కడ కెనడాలో ఫండ్ రేజింగ్ కోసం అక్కడ ఒక ఆఫీస్ పెట్టారు. ఆ ఆఫీస్లో మా పాప అక్కడ డైరెక్టర్గా ఫండ్ రేజింగ్ ఆఫీస్లో పనిచేస్తుంటది. అంటే మీ అమ్మాయి అక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నది. అబ్బాయి ఇక్కడ ఉన్నారు? అబ్బాయి ఇక్కడ ఉన్నది. ఇద్దరు డైరెక్టర్లే. అక్కయ్య బావ వాళ్ళు అసలు ఫౌండర్స్. వాళ్ళ ద్వారాగానే పెళ్లి అయ్యాయండి ఇద్దరికి? ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి. పిల్లలు? అబ్బాయికి ఇద్దరు, మళ్ళీ అబ్బాయి పాప, మనవడు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, పాప 7th. ఓకే, చెప్పండి జత్రత్ గారు, మీ 11 మంది కుటుంబం నుంచి ఈ కుటుంబానికి వచ్చారు, అంటే ఉమ్మడి కుటుంబం. ఆనాటి ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఈనాటి కుటుంబాల్లో మీరు చూడగలిగారా, చూడగలుగుతున్నారా? మా కుటుంబాలు అనేది ఉంటామండి, అందరం అందరు కలిసి ఉంటారు ఇప్పటికి కూడా. అందరు కలిసి ఉంటారా? ఓకే,
మీ పిల్లల పెంపకం విషయంలో మీ ఇద్దరిలో ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఎవరు? ఎందుకంటారంటే ఇందాక మీరేం చెప్పారు ఒక మాట నాకు, ఇక్కడుండి తనకు భూమి ఉండి కూడా, తగినంత భూమి ఉండి కూడా సరైన వ్యవసాయం చేయలేక దాని కారణం కూడా చెప్పారు. అంటే తనకున్నటువంటి కొన్ని వీక్నెస్ అలవాట్లు, అంటే కొన్ని బలహీనతలు, అంచేత తను ఇక్కడ కాకుండా దూరంగా ఉంటే మరి ఎలా భావించారు అనేది వారికి తెలవాలి. అంటే నేను దూరంగా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండగలను అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందా, లేకపోతే నేను దూరంగా ఉంటేనే బాగుండు నేను బాగుపడతాను అనే ఆలోచన వచ్చిందా? అది ఎలాగో అది పక్కన పెడితే ఆ సమయంలో కుటుంబ బాధ్యతను, అంటే కుటుంబాన్ని నడిపించే విధానాన్ని మీరు ఎలా స్వీకరించారు? ఏమైనా కష్టపడ్డారా పిల్లల్ని పెంచడంలో? పిల్లలిద్దరిని హాస్టల్ వేసినాం అండి. ఫస్ట్ అసలు అయితే అక్క కెనడా తీసుకుపోతా ఉన్నది మా ఫ్యామిలీ అంతా. ఐ థింక్ ఆ టైంలో ఇంగ్లీష్ మీడియంకి చేర్చినాం పిల్లలిద్దరిని. పిల్లలిద్దరిని అట్లా హాస్టల్లోనే ఉంచినాం అన్నట్టు ఇద్దరిని. నేను ఇంటి దగ్గర ఇంకా అత్తమ్మ మామయ్య దగ్గర ఉంది. సరే, ఇప్పుడు మీరు మరి లూర్దిమారెడ్డి గారు అన్నట్టుగా ఆ సమయంలో, అదే సమయమే మీకు బాగా తెలుసు, ఆ సమయంలో వీరి వలన మీరేమైనా ఇబ్బంది పడ్డారా? అటువంటి సమయంలో మీ కుటుంబంలో ఏమైనా కలతలు ఏర్పడ్డాయా? ఏర్పడితే వాటి నుంచి ఎలా బయటపడ్డారు? మాకేం కష్టం రాలేదండి. ఏ కష్టం రాలేదు? తను సంపాదించుకోవాలి, దూరదేశం పోతే కనుక ఎక్కువ డబ్బులు వస్తాయి అని దూరం వెళ్ళిపోయారు. ఆ టైంలో మా అత్తమ్మ మామయ్యంది మళ్ళీ ఊర్లోనే కాబట్టి అమ్మ నాన్నోళ్ళ దగ్గర కూడా ఉండేది. మీరు చెప్పండి. అంటే ఆ టైంలో ఒక రకంగా రైతుగా బతికిన వాళ్ళం. కూలి చేతిలో పైసలు లేవు, బయటకు పోయి సంపాదించుకొని రావాలన్నది మెయిన్ ఉద్దేశం. పైసలు లేనిది మనిషికి విలువ లేదు. అయితే సంపాదించాలంటే ఇక్కడ కూలికి పోయేటట్లేదు, మనం నౌకరికి పోతే ఎవడు నౌకరి ఇచ్చేటట్లేదు. బయటికి పోయి ఏ పని అయినా చేద్దాం, ఇంత సంపాదించుకు రావాలి అనే పట్టుదల. మీరు అలా వెళ్ళారు, అంత కష్టపడ్డారు. అయితే మీరు 4-5 సంవత్సరాలు బయట ఉండేటప్పుడు మరి కుటుంబ పరిస్థితిని, ఆ చక్కదిద్దే పనిని మీ శ్రీమతి గారి భుజాల పైన పెట్టారు. అంటే మన ఒక పనిని అనుకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఆ నిర్ణయాలు మీ వ్యక్తిగతంగా జరిగినాయా కుటుంబపరంగా జరిగినాయా, దాంట్లో మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఆ స్టెప్లు? సమర్థించారా? తర్వాత అంటే మీకు నమ్మకం, నేను దగ్గర నుంచి అడిగేది అదే, మీకు మీ భార్య మీద బాగా నమ్మకం ఉంది కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దగలదు తను అనేటువంటి ఆ నమ్మకం ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళగలిగారు. ఇదే నేను అడిగేది. భార్యాభర్త మధ్యలో ఉండవలసింది ఏంటంటే నమ్మకం. నమ్మకం కదా, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు నమ్మకం ఉంటేనే కుటుంబాలు సాఫీగా జరుగుతుంటాయి. మరి ఈనాడు కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న విషయానికే కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోతున్నాయి కదా. అంటే మన విశ్వాసాన్ని, మన విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనం తెలిసి కూడా ఇలా అయిపోతున్నాము అనే ఒకే ఒక్క సమాధానం మీ నుంచి వస్తుందేమని ఇంతసేపు అడిగాను. ఓకేనా సార్? అంతే, రైట్. మరి ఇంకొక ప్రశ్న, మీ వల్ల పిల్లలకు కానీ పిల్లల వల్ల మీకు కానీ ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అది మీ మమ్మల్ని మనసులని నొప్పించిందా? అలాంటి సందర్భాలు ఎదురైతే చెప్పండి. చెప్పినట్టు ఎవరు మీ ఇద్దరిలో ఎక్కువ శ్రద్ధ తీసుకునేది పిల్లల్లో? భయపెడతాడు, భయంతో పిల్లలు కూడా భయపడి మంచిగా మంచి ప్రవర్తన ఉంటారు, మంచిగా ఉంటారు. అంటే భయపెడితేనే పిల్లలు బాగుంటారని మీరు భావిస్తున్నారా? కుటుంబంలో పిల్లలు కూడా క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్లలోనే చదివారు, చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలకి మొదటి గురువులు కదండి. మన ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన అలా ఉంటుంది. దీంట్లో భయపెట్టారా, బెదిరించారా, నాలుగు దెబ్బలు కొట్టారా అనేది ప్రశ్న కాదు. కాకపోతే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ గౌరవం మన సమాజంలో పోగొట్టకూడదు అని పిల్లలు చక్కగా అణిగి మణిగి ఉండి ముందుకు వెళ్ళాలంటే ఆ కుటుంబ జీవనం, కుటుంబ ప్రార్థన అవన్నీ కూడా పనిచేస్తాయి. అంతే కదండి. రుదుమరి గారు చెప్పాలా? మేమిద్దరం పాటల్లో ఉండేదండి, ఊళ్ళో రెడ్డిపాలెంలో ఉన్నప్పుడు. ఓకే ఓకే, నేను తర్వాత మాట్లాడుతాను దాని గురించి. ఇక్కడ దయాసాగర్ గారితో, విజయ్ గారితో కొన్ని మాటలు.
మీకు ఎంతమంది పిల్లలు అండి? మాకిద్దరండి. ఏం చదువుతున్నారు? క్రాంతి సాగర్, చైతన్య సాగర్. క్రాంతి సాగర్ దయా సాగర్, క్రాంతి సాగర్, చైతన్య సాగర్. ఓకే. మా చిన్న అబ్బాయి చైతన్య సాగర్ అండి, పెద్ద అబ్బాయి క్రాంతి సాగర్. పెద్ద అబ్బాయి 10th అయిపోయిందండి, ఎగ్జామ్స్ రాశారు. చిన్న అబ్బాయి ఇప్పుడు 10th అండి. ఇప్పుడు 10th. ఇప్పుడు 10th. ఓకే. ఫ్యామిలీ విషయంలో అంటే కుటుంబం విషయంలో, కుటుంబ పోషణ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో మీ ఇద్దరిలో ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారు? కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలన్నా ఇద్దరం సమిష్టిగా చర్చించుకునే విధానం ముందు నుంచి ఉంది. అంటే తను ఎంఏ బీఈడి, నేను ఎంఏ ఎంసీజే. మీరు ఎంఏ ఎంఏ ఏంటండి మీది? ఎంఏలో ఆర్కియాలజీ అండి. ఆర్కియాలజీ. ఓకే ఓకే. మీది ఎంఏ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్. ఓకే. అండ్ ఎంసీజే. ఎంసీజే జర్నలిజం. రైట్. సో కాబట్టి సహజంగానే నేను నా ప్రొఫెషన్ రీత్యా కూడా ప్రతిదీ విమర్శ, ప్రతి విమర్శ ఓకే దానికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఆమె యొక్క భావాలకు కానీ ఆమె ఆలోచనలకు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే మేము మా జీవన విధానాన్ని కొనసాగించాం, చేసేవారు. బాగుందండి. ఇప్పుడు విమర్శ, ప్రతి విమర్శ అంటున్నారు. సరే, ఈ పదాలు అనేవి షో చూస్తున్న మా సామాన్యులకు అర్థం కాకపోయినా చదువుకున్న వాళ్ళకి బాగా అర్థం అవుతాయి. అవును, ఏదైనా సరే ఒక విమర్శనాత్మకంగా చూస్తేనే దాని నుంచి ఒక మంచి ఫ్రూట్ బయటకు వస్తుంది, అంతే కదండి? ఏదైనా సందేహం కదా. ఇప్పుడు మామూలుగా జర్నలిజం అనగానే ఆ పొలిటికల్ వేనే దృష్టిలో పెట్టుకోకూడదు, ఆ కుటుంబాలు కూడా దాంట్లో రావచ్చు కదండి. చాలా మంచిది, మీరు కూడా టీచర్గా ఉన్నారు. మరి ఎవరు తీసుకుంటారు మీ ఇద్దరిలో పిల్లల బాధ్యత? ఇద్దరు మగ పిల్లలే. ఆడపిల్లలైనా భయపడాల్సిన అవసరం లేదటండి, మగపిల్లలంటే భయపడాలట కదా. ఏమంటారు, ఎవరు తీసుకుంటారు మీలో బాధ్యత? ఇద్దరం బాధ్యత తీసుకుంటామండి. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఎక్కువగా వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా తల్లిగా ఆమె ఎక్కువ లీడ్ చేస్తారు. ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయించే విషయం కావచ్చు, చర్చికి టైంకి వెళ్ళే విషయంలో కావచ్చు, ఈవెన్ దో నేను కూడా సకాలంలో పోవడానికి తను ఖచ్చితంగా ప్రేరణ. కుటుంబ ప్రార్థన మీకు ఇప్పుడు కుటుంబంలో నడుస్తుందండి? పిల్లలకి నేర్పించారా? ఖచ్చితంగా. చర్చికి వెళుతున్నారా? వెళ్తా. ఇందాక ఒక మాట అన్నారు, సామాజిక స్పృహ అని. సామాజిక స్పృహ పిల్లల్లో కలిగించడం, ముందుగా మనం కలిగి ఉండటం, రెండోది పిల్లల్లో కలిగించడం, దీనివల్ల కుటుంబానికి, కుటుంబ నిర్మాణానికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడని మనిషి పుట్టుకే వ్యర్థం. దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చిన జీవితాన్ని మనం సమాజానికి ఏమైనా చేయగలుగుతున్నా లేదా అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి, చేయాలి. అలాంటి సేవ చేయకపోతే మన జీవితానికి అర్థం లేదు. దేవుణ్ణి నిత్యం కొలవడం కాదు, అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి మనం మానవ తోటి మనిషికి సేవ చేసినప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రేమించినట్టు, దేవునికి సేవ చేసినట్టు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్టు. అది లేనప్పుడు, మన పక్కవాడు కష్టాలు ఉన్నప్పుడు మనం కనీసం ఆదరవు ఇచ్చే మాటలు చెప్పనప్పుడు మనం ఏ రకంగా దేవుణ్ణి కొనియాడతాం? అంటే దేవుని విషయంలో మనం అన్ని అబద్ధపూర్వకంగానే ఉండే పరిస్థితిలో కొనసాగుతున్నట్లే నా దృష్టిలో. ఓకే, రైట్. సమాజం గురించి ఒక చక్కని మాట చెప్పారు, అంటే సమాజం మీద ఒక అవగాహన కలగాలి, ఉండాలి అంటున్నారు. బాగుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా, నేను ప్రారంభంలో చెప్పినట్టుగా, సమాజానికి పునాది కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని మొట్టమొదటిగా మనం తీర్చిదిద్దుకోగలగాలి. ముంజేతి కంకణానికి అర్థం ఎలా అంటారు, అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనం జీవించే జీవన విధానమే మనకు ఆదర్శంగా సమాజంలో కనపడుతూ ఉంటాం. మరి ఈనాటి కుటుంబాలు చిన్న విషయాలకే, ఇందాక పెడుతున్నాను, చిన్న విషయాలకే ఏమంటారు అల్లలాడిపోయి జీవితాన్ని ఏమంటే, మీకు మీ జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా తెలిసినటువంటి విషయాలు, లోతుపాతలకి బాగా తెలుస్తాయి మీకు, ఎందుకు అలా అయిపోతున్నారు అంటారు, కుటుంబ నిర్మాణము ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటారు. మీరు చెప్పినారు సమాజంలో మనం ఉండాలి అంటే సామాజిక స్పృహ ఉండాలి, సమాజ సేవ చేయగలగాలి, మనం పుట్టినందుకు తోటి వాళ్ళకి సహాయం చేయగలగాలి అంటున్నారు. బాగుంది. అటువంటి అప్పుడు కుటుంబాలు ఇలా పతనం కావడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో సమాజంలో బహిరంగంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన జీవితాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపిస్తుంటాం. తప్పకుండా. అది మీడియా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కావచ్చు, బయట ఉన్నటువంటి అశ్లీల చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే వ్యక్తిగతంగా మనకు ఒక ఆలోచన విధానం ఉండాలి. నా మీద
ఈ ప్రభావాన్ని నేను ఎట్లా అధిగమించాలి లేదా అరికట్టాలి, ఎట్లా అరికట్టాలి దాన్ని నేను అధిగమించాలంటే ఏ రకంగా నా ఆలోచనలు ఉండాలి అనేది మనం ఒక నిర్ణయంతో ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి చెడు ప్రభావాలు మన మీదకి ప్రభావం చూపెట్టినా కూడా వాటిని అధిగమించి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. చక్కని మాట చెప్పారండి, మీరు చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు ఏదైనా సరే సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఏదైనా సరే ప్రభావం చూపిస్తుంది అంటే మొట్టమొదట దాన్ని అధిగమించే శక్తి మనకు ఉండాలని చెప్పి చక్కని మాట చెప్పారు. అయితే మీ కుటుంబంలోనూ ఇటువంటి పరిస్థితి మీరు చూస్తే ఒక తల్లిగా మీరు ఎలా దాన్ని బయటకు తీసుకురాగలరు? నాకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేదను, కీర్తనలు 20. ఆ వాక్యము మీద ఆధారపడి నా చిన్న 25 సంవత్సరాల నుంచి కూడా ఆ వాక్యాన్ని బేస్ చేసుకునే నా జీవితాన్ని ఇప్పటి వరకు నడిపించుకోగలను. చాలా సంతోషం అండి. నా ఇప్పుడు అధిగమించడానికి ప్రతిదీ కూడా ఏదన్నా సైతాన్ శోధనలు ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రేయర్ చేస్తానండి నేను. ప్రేయర్ చేసి మేమిద్దరం డిస్కషన్ చేస్తాం, మా పిల్లలకి ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళకి చిన్న మాటలు వచ్చినప్పటి నుండి కూడా నేను ప్రేయర్ తప్పితే ఇంకొక మాట చెప్పలేదండి నేను. నాకు చర్చికి 10 మినిట్స్ ముందు వెళ్ళాలి, ఒక్క చర్చి మధ్యలో కానీ ముందు 5 మినిట్స్ ముందు కానీ వెళ్ళడం నాకు ఇష్టం ఉండదండి. అట్లా నేను ప్రతిదీ అధిగమించుకున్న పిల్లల్లో అయిన చెడు ఇట్లా ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వెంటనే ప్రేయర్ చేయడం. అంటే ఏమిటి, ప్రార్థన అనేది అన్నిటికీ ఒక చక్కని మూలం లేదా ఒక చక్కని సాధనం అంటారండి. ఓకే, ఇక్కడ చక్కగా కుటుంబ విషయాల గురించి పంచుకుంటున్నాం కదా. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఆ కుటుంబం సాఫీగా సాగిపోతుంది ఎక్కడ ఉన్నా. మరి పిల్లల క్రమశిక్షణ, పిల్లల బాధ్యత అంతా కూడా చక్కగా స్వీకరించి ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుందని చక్కగా చెప్పారు ఇక్కడ. అలాగే పిల్లల్లో అంటే ప్రతి మనిషికి సామాజిక స్పృహ ఉండాలని, సమాజం పైన ఒక అవగాహన ఉండాలని, మరి ఏదైనా చెడు ప్రభావితం చేస్తే దాన్ని అధిగమించేది ప్రార్థనే అని చక్కని మాట చెప్పారు. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. లూర్దుమర్ రెడ్డి గారు, జత్రత్ గారు చెప్పండి, ఎప్పుడైనా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీరు బాధపడిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఏం ఉన్నట్లేదు సార్. ఆర్థిక పరంగా ఏం సమస్య రాలే, ఆరోగ్యపరంగా కూడా ఎప్పుడు హాస్పిటల్లోకి పోయి బాధపడ్డది ఏమి. సో దేవుడు ఒక చక్కని వరాన్ని ఇచ్చాడు, దేవుడు మా అందున్నాడనని మాకు నమ్మకం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ కోరుకున్నది కూడా దేవుణ్ణి, ఆపదలు వచ్చినప్పుడే కోరుకుంటా అంటారు, అటువంటి రాలేదు. దేవుడే ఇచ్చా, దేవుడు మా అందు ఉన్నాడు కాబట్టి మాకు ఆపదలే రాలే, కొదవయ్యూ మీకు రాలే. దేవుని సేవ అన్నట్టుగా ప్రార్థనలు కానీ మేము అంటే ఒక రకంగా పాటలు, ఒక చర్చికి పాటలకు కూడా సేవ అనేది నేను చిన్నప్పటి నుంచి హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పాటల గురించి సేవ. పాటల ద్వారా సేవ చేస్తున్నారంట చర్చికి. పూజ అంతా, పూజలో భాగం పాటలు కూడా అంత. అవును, మరి పూజకు అక్కడ కూర్చున్న విశ్వాసిని సిద్ధం చేసేవి పాటలు. అవును సార్, అది అవునా. నేను హై స్కూల్లో ఉన్నప్పుడే పియానో నేర్చుకున్నా. ఊర్లోకి పోయినాక 1 సంవత్సరం లోపల పాప గారి దూతం మా ఊరు వచ్చింది. అప్పుడు లతీన్ పాటలు నేను పియానో వాయించి మా ఊర్లోనే అసలు కాన్వెంట్ సెంట్ ఆన్స్ కాన్వెంట్ సిస్టర్స్ అక్కడనే అవుతారు. ఎప్పటికొక 30 మంది సిస్టర్లు ఉంటారు మా ఊర్లో. వాళ్ళందరికీ నేర్పి లతీన్ పాటల పూజ నేర్పించి బిషప్ గారు వచ్చిర్రు, పాప గారి దూత అందరు వచ్చినప్పుడు నేను అంటే జస్ట్ 10th క్లాస్ అయిపోయింది, 1 ఇయర్లోనే ప్లే చేసి మంచిగా
సక్సెస్ అయ్యి అందరితో మెప్పు పొందిన. అప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికి పాటలు నేర్పుకుంటా, నేను హార్మోనియం వేసుకుంటా, తర్వాత తపలా కొట్టుకుంటా, తర్వాత గజ్జలు వేసుకుంటా, పాటలు మెయింటైన్ చేసుకుంటా వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఫాతిమానగర్లో కథీడ్రల్ చర్చి క్వైర్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు సేవ అంటే దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవ అన్నట్టు. అది దేవునికి అమ్మగారులు సాములవారులు అంకితమైనట్టు ఒక దానికి ఒక ఇది ఉంటుంది తంతు. ఇది ఏమి లేపారో మనస్ఫూర్తి దేవునికి అప్పగించుకొని చేసే సేవ అన్నట్టు. ఓకే, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం చేత మీరు పాడగలుగుతున్నారు, కీబోర్డ్ ప్లే చేస్తున్నారు, అంచేత చాలా మంచిదండి. సరే, ఇప్పుడు మీ వైవాహిక జీవితం ఎప్పుడైనా మనస్పర్ధలు ఏర్పడ్డాయా? రాలేదు. మీలో ఎవరు తొందరగా కోపడతారండి? నేనే కోపడతాను. మీకు కోపం అనేది తెలియదు, మౌనంగా ఉంటారండి. మౌనమే మంది అనుకుంటా అనుకుంటారా, లేకపోతే ఆ పోని సర్దుకుందాలి అనుకుంటారా, లేకపోతే అంటే మౌనంగుంటానండి. తర్వాత కోపం పోయిన తర్వాత తను వచ్చి పలకరిస్తా. అంటే తన వచ్చి పలకరించే వరకు మీరు మాట్లాడలేదు? చెప్పగానే చెప్పారు ఏమని నేను అడుగుతాను అని. అది ఏం లేదు సార్, ఒక్కరోజు ఒకరోజు సమస్యనే, అది రోజుల తర్వాత ఉండేది. ఏం కాదు, కోపం సహజం లేండి. అలకలు వస్తూనే ఉంటాయి. ఏదైనా పని చేసేటప్పుడు తను నిర్ణయం తీసుకుని మీకు చెప్తారా, లేదా ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటారా? తనదేనండి ఏదైనా నిర్ణయం. నా నిర్ణయం అయినా తనకి చెప్పే చేస్తా. ఏదైనా చెప్తాడండి, చెప్పి చేస్తారు ఏదైనా సరే. ఇప్పుడు సౌదీ పోతానని అన్న నిర్ణయం నాది అని చెప్పిపోయినా, ఇవాళ ఏదన్నా ఒక సాటికి పోతానన్నట్టు కూడా చెప్పే పోతా. ఓకే, పనికి పోయినా కానీ. సరే, పెద్దలుగా మరి ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు మీరు, ఎందుకంటే ఆరోగ్యపరమైన సమస్య కానీ ఆర్థికపరమైన సమస్య కానీ మనస్పర్ధలకు సంబంధించి మరీ పెద్ద సమస్యలు కాకపోయినా ఏవి రాకుండా చక్కగా దేవుడు మిమ్మల్ని దీవించారు కదండి. 50 సంవత్సరాలు అయింది. జూబిలీ చేసుకున్నారా? జూబిలీ ఇయర్ ఇది. జూబిలీ ఇయర్ మంచి బిడ్డల్ని ఇచ్చారండి, ప్రజాసేవ చేసే బిడ్డల్ని ఇచ్చిండ్రండి. చాలా సంతోషం అండి, అది ఒక వరం అండి. నిజంగా దేవుడి ప్రణాళికలో ఏముందో మనం చెప్పలేమండి. అసలు ఏది కూడా దేవుడు మీకు అంత మంచి బహుమానాన్ని మీ పిల్లల ద్వారా అందజేశారు, 10 మంది సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించారు. అయితే సంసారంలో హెచ్చు తగ్గులు ఉన్నా, నువ్వెంత నేనెంత అనుకునేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ కుటుంబం చక్కగా ఉండాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలని మీరు చెప్తారు? కోపం వచ్చినప్పుడు మనం సర్దుకొని పోవాలి. ఎవరు సర్దుకోవాలండి? ఆడవాళ్ళైనా? ఏ ఆడవాళ్ళు ఎందుకు సర్దుకోవాలి, మగవాళ్ళు సర్దుకోవచ్చుగా. ఆ పర్లేదు చెప్పండి, నేను మౌనంగా ఉంటానని చెప్పాను. ఓపిక ఎక్కువ ఆడవాళ్ళకు, ఓపిక ఎక్కువ అది ఆడవాళ్ళకు మనం ఏంది వేసిన అందమైన అలంకారం అండి. అదే వాళ్ళకి ఒక ఓపికనే వాళ్ళకి ఏమంటారు ఒక ఆభరణం. కూడా చాలా ఓపిక మంత్రాలు అండి, భక్తి మంత్రాలు. ఇప్పుడు 11 మంది ఉంటే 11 జీవదండలు చెబుతుంది, తన కోసం ఒక జీవదండ చెప్పుకుంటుంది ప్రతిరోజు. చూడండి, మా నాన్న కూడా బుర్ర కథలు వేసేది, పెద్ద పెద్ద డ్రామాలు వేసేదండి. అంటే అమ్మ ఇప్పుడు ఉన్నారని చెప్పారు కదా మీరు, అమ్మ ఉన్నది 90 సంవత్సరాలు. రోజు మా అందరి కోసం చూడండి, ఆవిడ ఇప్పటికి కూడా మీ అందరి కోసం జీవదండ చెప్తున్నారు. ఇప్పుడు కూడా పని చేయాలా, మేము పోతే పెట్టాలని చూస్తూ ఉంటుందండి. ఉండి పెట్టాలని చూస్తూ ఉంటుంది, పెట్టాలా అని చూస్తా. అదే మీకు ఆ ఓర్పు, ఆ ఓపిక. తల్లిదండ్రులు ఇచ్చారు, అత్త మామని ఇచ్చారు, ఆడబిడ్డలు అందరూ మంచి ఉన్నారు. మా జీవితంలో అన్ని మేలులు మంచిగా ఉన్నాయండి. ఓకే, చాలా సంతోషం అండి. దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు, చాలా మంచిది. దయాసాగర్ గారు, విజయ గారు, మీరు చెప్పాలి నేటి కుటుంబాల్లో ఇటువంటి ప్రేమ అనురాగాలు తగ్గిపోతున్నాయి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసేవారు ఎవరు కనిపించడం లేదు, ఎందుకంటారు? మరి చిన్నప్పటి నుంచి భక్తి విశ్వాసాలు పెరిగాము, జపదండలు తిప్పుకున్నాము, వల్ల వేసాము, ఎన్ని నేర్చుకున్నాము, మోకాళ్ళేసి ప్రార్థన చేసాము, తల్లిదండ్రులను ప్రేమించడానికి వచ్చేసరికల్లా వినకపోతున్నాం, ఎందు చేతనంటారండి? ఎందుకనంటే ఇప్పుడు మా కుటుంబంలో అయితే ఇప్పుడు మా నాన్నకు మా అమ్మకు ఏది జరిగినా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నేనే చూస్తాను. అన్నయ్య హైదరాబాద్లో సెటిల్, అక్కయ్య వరంగల్లో, నేను వరంగల్నే. అయినా కూడా అమ్మ నాన్నలకు ఏది సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా నేనే అటెండ్ చేస్తాను. ఎప్పుడు కూడా మీరు ఏది చేయలేదని నేను వాళ్ళని ఎన్నడూ దూషించలేదు, ఎప్పుడు ఆరోపణ చేయలేదు. నేనే ఎందుకు చూడాలి, మీరెందుకు చూడాలి అని చెప్పి ఇట్లాంటి వాతావరణం కూడా మా కుటుంబంలో రాలే. అది ఒక రకంగా మాకు దేవుడిచ్చినటువంటి ఇదిగానే భావిస్తున్నాం. మా బాధ్యతలు నెరవేర్చడంలో ఎక్కడ వెనకడుగు వేయలేదు, దేనికి పైసకు కూడా ముడిపెట్టలేదు. వీళ్ళ అమ్మ కూడా ఆమె ప్రాసెస్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా
సరే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేమే ఎక్కువ ఆదరించినాం. సర్జరీ చేసిన పరిస్థితి వస్తే కూడా మేమే హాస్పిటల్లో జాయిన్ చేసినాం. మాకు అంటే మేము పెళ్లి చేసుకున్న అప్పటి నాటి నుంచి ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ప్రతి సందర్భంలో దేవుడు ఎవరో రూపంలో వచ్చి మాకైతే సాయం చేశాడు. ఒక ఉదాహరణ చెప్పండి, ఏదైనా సంఘటన చెప్పండి. ఇప్పుడు మాకు వీళ్ళ మదర్ బాగా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ అందరూ ఆర్థిక పరమైన సహాయం చేశారు. ఓకే, వాళ్ళది మా కులం కాదు మా మతం కాదు. ఒక 10 హాఫ్ అన్ అవర్లో మాకు ఒక 1 లాక్ రూపీస్ ఇచ్చారండి నైట్. మాకు కొలీగ్స్ వాళ్ళు మా మదర్కి అన్నయ్య వాళ్ళందరూ దూరంలో ఉండింటిది. ఆ నైట్ అంతా మేము అమ్మని పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఒక్క డాక్టర్ కూడా టేకప్ చేయలేదు. లాస్ట్కి 2D ఎకో చేయించి నాకు అన్నదమ్ములు ఉన్నారు, కానీ మా హస్బెండ్ చాలా మంచివారండి. నాకు ఇచ్చిన అత్తమామ కూడా చాలా మంచివారు. ఆమెను తీసుకొని ఒక 6-7 గంటలు సిటీ మొత్తం తిరిగినాం సార్. మీ కార్డియాలజిస్ట్ రాసిస్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి న్యూరో ఫిజిషియన్ చెప్తే 3 డాక్టర్ల దగ్గర తిరిగినాం, ఎవరు కూడా టేకప్ చేయరు. అలాంటి సిచ్యువేషన్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం. ఆమెను కార్లో ఎక్కించినాం. మేమిద్దరం బండి మీద వెళ్తూ పోతుంటే కన్నీళ్ళు వచ్చేస్తానే. ఎందుకు లైఫ్లో ఎప్పుడు ఎన్నో సమస్యలను అధిగమించినాం, ఎందుకు మన సొంత విషయానికి ఒకసారికి ఈ రకమైన ఆటంకాలు కలుగుతున్నాయి. అట్లా వెళ్ళే క్రమంలో ఒక ఫ్రెండ్కు కాల్ చేస్తే అతను డాక్టర్ ఫోన్ చేసి కొంచెం అర్జెంట్ ఉన్నది అని చెప్పేసి రామక శ్రీనివాస్ అని ఇమీడియట్గా 5 మినిట్స్లో జస్ట్ అట్లా లోపల తీసుకుపోయాడు. 2D ఎకో టెస్ట్ చేసి వెంటనే రిపోర్ట్ రాసిచ్చాడు. అదంతా అయ్యేటప్పటికి అంటే మేము ఈవినింగ్ 6 నుంచి మొదలు పెడితే 1:30-2 గంటల ప్రాంతంలో మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి ఆ రిపోర్ట్ చూపించి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బయటకు వచ్చాం సార్. అంటే అప్పటి వరకు ఏ క్షణంలో ఆమె ప్రాణం పోతుంది అనే పరిస్థితిలో తిరిగి రైట్ సార్. ఫస్ట్ చెప్పాలంటే మీరు నాకు ఎంత వివరంగా చెప్పకపోయినా ఇందాక తను ఒక మాట అన్నారు అమ్మా, అంతేనా? నా అన్నదమ్ములు ఉన్నా కానీ నా భర్త చాలా అదే, అతని కళ్ళల్లో కూడా నేను చూశాను. ఇక్కడ తల్లి తండ్రి నీ తరపు వారా నా తరపు వారా అని చూడటం మానవత్వం కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పట్టించుకోవాలి అంటే భార్యాభర్తల మధ్య చక్కని అనురాగం సఖ్యత ఉంటే తప్ప జరిగే పని కాదు. మరి అటువంటి సందర్భంలో మీ అన్నదమ్ములకు తెలియదా, తెలిసినా కూడా పట్టించుకోలేదా? అన్నదమ్ములు దూరంలో హైదరాబాద్లో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు రావడం లేట్ అయిందన్నమాట. తెల్లవారు అన్నయ్య వాళ్ళు వచ్చారు. కానీ ఆ సమయంలో మాత్రం మీ వారు మళ్ళీ మా అత్త మామకి కూడా అండి ఐ ఆపరేషన్స్. మేము ఆ ఏజ్ రీత్యా మేము చిన్నవాళ్ళం, మాకు చిన్న పిల్లలు అప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలే. అయినా కూడా మేము ప్రతి హాస్పిటల్కి అత్తమ్మ మామయ్య వస్తున్నారంటే మేము రెడీగా లీవ్ పెంటే అత్తమ్మ మామయ్య వచ్చినంటే ఇంకా లీవ్ పెట్టడమే. ఆపరేషన్స్ వాళ్ళిద్దరికి చేయించడం, నా అమ్మ వస్తుందంటే నిజంగా మా అత్త మామకి ఇంత మంచి కొడుకులు పుట్టడం అదృష్టం. ఎవరు అదృష్టం? మా అత్త మామకి అదృష్టం అండి, ఇంత మంచి కొడుకులు. నాకు కూడా అదృష్టం. ఈ కాలంలో ఈ కొడుకులు ఉండడం వాళ్ళ అదృష్టం అండి నిజంగా. మా తోడికోడలము మా బావగారు ఎలా ఉంటారు మీరు? మేము చాలా బాగుంటామండి. మా ఆడపడుచు మా అన్నయ్య ఏదైనా చిన్న కలతలు వచ్చినా అది ఒక 1 అవర్ 2 అవర్స్ ఏనండి, తర్వాత అందరం కలిసిపోతాం. ఇప్పటి వరకు మేజర్గా వచ్చినాయి అంటూ ఏమీ లేవండి. నాకు తల్లిదండ్రులు లేకపోయినా నా అత్త మామని నా తల్లిదండ్రులుగా నేను భావిస్తున్నాను. చాలా మంచి మాట చెప్పారు. ఇటువంటి మాట ఈ రోజుల్లో ఎంతమంది ఆడవారి నోటి నుంచి వస్తుంది, ఎంతమంది కోడల నుంచి నా అత్త మామలు నా తల్లిదండ్రులుగా భావిస్తానని వస్తుంది చెప్పండి, వస్తుందా? ఎందుకంటారు రేపు ఒకనాడికి మన స్టేజ్ కూడా అదే కదా. అవునండి, మనం కూడా అక్కడ చేరుకుంటాం కదా. మరి ఎందుకు ఈ విలువలు పడిపోతున్నాయి ఒక టీచర్గా? సిటీకి అలవాటు పడినారు. కుటుంబం అనేది తల్లి తండ్రి తాతయ్య అమ్మమ్మ నానమ్మ దగ్గర ఉండే విలువలు వేరండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకోగానే సిటీకి వచ్చేస్తున్నారు. ఆ పిల్లలకి ఇద్దరికి చెప్పేవాళ్ళు లేరండి, విలువ అనేది తెలియట్లే. నానమ్మ ఏం చెప్తుంది, ఎలా ఉండాలి, నానా ఇటు వెళ్ళు, పెద్దవాళ్లకు నమస్కారం పెట్టు, దేవుని యందు భయం కలిగి ఉండు అని చిన్నప్పుడు చిన్న చిన్న కథల ద్వారా నానమ్మ తాత వాళ్ళు చెప్పేవాళ్ళు.
అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు. ఒకవేళ ఒక ఊర్లలోకి వెళ్ళి చెప్పినా కూడా ఇప్పుడు తల్లిదండ్రులే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. మా పిల్లలకి ఏమీ వేరేగా విషయాలు చెప్తున్నారో అని పంపించడానికే ఇష్టపడడం లేదండి. హాలిడేస్ వస్తున్నాయంటే పిల్లల్ని తాత నాయనమ్మ దగ్గరికి అమ్మమ్మ తాత దగ్గర పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా పంపించే సంస్కృతి కానీ ఏది కానీ లేదండి. తల్లిదండ్రులే దానిని ఇన్సిస్ట్ చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులే అటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు. ఓకేనండి, చూశారు కదా, చక్కని మాటలు వింటున్నాం మనం. కుటుంబంలో విలువలు పెరగాలన్నా ప్రేమలు పెరగాలన్నా అక్కడ కావాల్సింది ఏమిటి అంటే, నువ్వెంత సంపాదించి పెట్టావు, నీవన్నీ సౌకర్యాలు కలగజేసేవి అనేవి కావు. పెద్దల యొక్క క్రమశిక్షణ, ఇక్కడ క్రమశిక్షణ అనేకంటే కూడా ప్రేమ అని చెప్పవచ్చు. తాతలు మరి నానమ్మలు అమ్మమ్మల దగ్గర పిల్లలకు ఉండేటువంటి సాన్నిహిత్యము, ఆ చొరవ. సెలవులు వస్తున్నాయి అంటే అమ్మమ్మ నానమ్మ ఇళ్లకు పరిగెత్తే ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు. మరి ఆ ప్రేమలన్నీ నిలబడేవి కదా, ఆ ప్రేమలన్నిటి నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? కుటుంబ నిర్మాణం జరగాలంటే దీంట్లో మనం మరిచిపోయినటువంటి ఆ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెతికి పట్టుకుందాం. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుక మన దివ్యనిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్యనిలయం ఫ్యామిలీ షో. లూర్దిమారెడ్డి గారు, జ్యోతిరత గారు, చెప్పండి జ్యోతిరత గారు, ప్రార్థనా జీవితం మీకు చేసినటువంటి మేలులు, మీరు ఈ ఫలానా ఆపద నుంచి నేను బయటపడ్డాను ప్రార్థనతోటి, ఈ ప్రార్థనతోటి నీ వరాన్ని పొందాను అని చెప్పగలిగే ఏమైనా సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. నాకు మైగ్రేన్ ఉండండి, మా పాప కడుపులో పడ్డప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గింది. 30 సంవత్సరాలు హెడ్ఏక్ తో బాగా బాధపడ్డానండి. అది నేను ప్రార్థన పూర్వకంగా దేవుడు నాకు అద్భుతం చేసి ఇప్పుడు పూర్తిగా తీసేసి. ప్రార్థన ద్వారా మీరు దాని నుంచి పూర్తిగా విడుదల పొందారు, అంతేనండి? అది లాస్ట్ ఇయర్ కూడా మా మనవరాలకి డెంగ్యూ జ్వరం వచ్చింది. హాస్పిటల్కి పోతానికి నాకు కాలు ఫ్యాక్చర్ అయింది, నేను పోలేకపోయినా. వీళ్ళు పోయినారండి, మళ్ళీ అన్నానికి వచ్చినప్పుడు ఎట్లుంది పాప అంటే ఇంక అదంతా దేవుడి దయ, మనం ఏం చేయలేము అని వాళ్ళకి ఇంకా కన్నీటి ప్రార్థన చేసుకొని నన్ను మనవరాలని బతికించండి తండ్రి, జీవం ఇచ్చే దేవుడు నువ్వు, తప్పక బ్రతికించాలని మొక్కుబడి చేసుకొని, గుడికి 5,000 ఇస్తానని మొక్కుబడి చేసుకొని బాగా ప్రార్థన చేసుకున్నాను. నైట్ అంతా వీళ్ళేమో హాస్పిటల్లోనే ఉన్నారండి, నేను ఇంకా ప్రార్థన చేసుకొని దేవుడిని నువ్వే బ్రతికించాలి. ఎవరికి కూడా ఫోన్ చేయలేదండి, మన నరుని నమ్మేదానికంటే దేవుడిని నమ్మటం మేలని నేను దేవుడికే ప్రార్థన చేసుకున్నాను. తెల్లారి మంచిగా మనవరాలు. చాలా సంతోషం అండి, ప్రార్థనలో ఉన్న గొప్పతనమే అది. మనం ఆయన మీద నమ్మకం ఇస్తుంది ఎందుకు సార్ కదా, అంతే కదండి, అదే కదా మీరు అనుకున్నది. ఎవరు కూడా ఫోన్ చేయకుండా మానవుడికి చేసేదానికన్నా దేవుడికే చేసుకోవాలని. కానీ ఇంట్లో ఎవరు లేరండి, ఇంకా నేను ఒక్కదాన్ని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. మా కొడుకు కూడా వేరే ఊరు పోయిండు, కోడలును ఇద్దరు హాస్పిటల్కి పోయారు. కోడలంతా రాత్రి అంతా ఏడ్చుకోవటం, హాస్పిటల్ ఎట్టున్నారని ఫోన్ చేయటం ద్వారా కానీ నేను చూడలేకపోయానండి. చాలా సంతోషం. ప్రార్థన చేసుకో, ప్రార్థన ఎన్నో అద్భుతాలను మన ముందు చేసిండీ మా కుటుంబం. ప్రార్థనను మర్చిపోకూడదు. విజయ గారు, దయాసాగర్ గారు, చెప్పండి, ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తుంది అని బలంగా నమ్మారు. ఏమంటే ఇందాక కూడా చెప్పారు ప్రార్థన మిమ్మల్ని బలంగా నడిపిస్తుంది అని. అయితే ప్రార్థన ద్వారా మీరు పొందినటువంటి ఇంకేవైనా, మీరు పొందిన అద్భుతం కావచ్చు, అదొక అద్భుత సాక్ష్యం కావచ్చు, ధైర్యం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏదైనా కానీ ప్రార్థన మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది మీ జీవితకాలంలో, మీ వైవాహిక దాంపత్య జీవితంలో చెప్తారా? ఫస్ట్ మా పెద్దబాబు పుట్టిన అంటే నెలల పసిపుడ్డుకున్నప్పుడే తనకి కంటి నుంచి బాగా నీరు వచ్చేసి విపరీతంగా అరేది.
డాక్టర్ చూపిస్తే ఏం కాదు అని చెప్పేసి ఏదో డ్రాప్స్ రాసారు, కానీ అది ఏం పనిచేయలేదు. తను ఫోర్త్ ఇయర్ వచ్చే వరకు అదే పరిస్థితి. ఆ సందర్భంలో ఇద్దరు బాగా చాలా కలత చెంది మనస్తాపానికి గురయ్యింది, పరిస్థితి కన్నుకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలా ప్రార్థన చేసి విలాంగినికి పోయినప్పుడు మొక్కుబడి చేసుకోవడం. మొక్కుబడి చేసుకున్న తర్వాత అదే నెక్స్ట్ ఇయర్ పోయి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా దానంతటా అది క్యూర్ అయిపోయింది. తర్వాత దానికి వెంటనే మేము అక్కడ మొక్కుబడి చేసుకున్న ప్రకారంగా మేము సిల్వర్ క్రౌన్ చేయించి వేశానండి, చేయించి. అది మొదటి బాబు సంబంధించి. రెండో బాబు కూడా తను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ షోల్డర్ వెనుక ఎముక అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒకరోజు స్నానం చేయించేటప్పుడు చూసేసరికి కొంచెం ఉండలాగా అనిపించింది, పెరిగింది పెరిగింది. ఏంది ఇంత సడన్గా ఎన్నడు కనబడలేదు అని చెప్పేసి చూసినప్పుడు మనకు తెలిసిన డాక్టర్ హైదరాబాద్లో ఉంటే తీసుకొని చూపించాను. చూపిస్తే అన్న ఇది చిన్న పిల్లోడు కదా, సెవెంత్ క్లాస్ దాటిన తర్వాత సర్జరీ చేసి తీసేయాల, అనస్థీషియా ఇస్తే బాబు ఏజ్ తట్టుకోలేడు, ఇబ్బంది అవుతుంది అని. హైదరాబాద్కి వస్తే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని వరంగల్లో కూడా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూపించాను. చూపిస్తే ముందు 10,000 కట్టి చేరండి, సర్జరీ చేసిన తర్వాత ఇంకా 20,000 కట్టండి అని చెప్పేసి ఇట్లా సింపుల్గా చెప్పేశాను. చాలా భయానికి గురైన అలాంటి సందర్భంలో కూడా మేము దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని అయ్యా మాకు ఇచ్చిన బహుమానాన్ని ఈ రకంగా ఇబ్బంది అవుతున్నది, మీ చిత్తం అయితే దాన్ని తొలగించండి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. దెన్ వెంటనే అది కూడా మాకు ఆల్ ఆఫ్ సడన్ అది క్యూర్ అయిపోయింది. క్యూర్ అయింది, క్యూర్ అయిపోయింది. అసలు తెలియలేదండి, అసలు మేము ఆశ్చర్యపోయాం, ఆశ్చర్యపోయాం. మళ్ళీ నేను హైదరాబాద్లో ఏ డాక్టర్కి చూపించినా మా అన్నయ్యకు క్లాస్మేట్ అతను తీసుకుపోయి చూపిస్తే అతను కూడా ఆశ్చర్యపోయాడు అని చెప్పేసి ఇట్లా పెట్టి బోన్స్ని ఇట్లా ఒత్తి ఇట్లా బ్యాక్ ఇట్లా చేయించు, ఏమైనా పెయిన్ ఉందా నాన్న అంటే ఏం లేదు అనుకున్నాను. అలా కూడా సడన్గా ఇది చేసి ఎట్లా అయింది అని అంటే ఇట్లా ప్రేయర్ చేసుకున్నాం అంతే ఏం లేదు అని చెప్పేసి అంటే వెరీ గుడ్, ఓకే బాగున్నాడు బాబు, ఏం ప్రాబ్లం లేదు. కేథడ్రల్ లో కూడా సాక్ష్యం చెప్పానండి, ఇది తను కేథడ్రల్ చర్చ్ లో కూడా సాక్ష్యం చెప్పాను. చాలా ఫిజికల్ గా బయటికి కనబడేది కూడా మనకు అది దైవికంగా ఉండడం, దేవుడు మన పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి ఇది ఒక నిదర్శనంగా. ఓకే, మరి ఈనాటి కుటుంబాలు ఒక చిన్న విషయానికి కలత చెందటం, కలహించుకోవడం, ఇటువంటి కుటుంబాల వారు మరి మీలాంటి వారి సాక్ష్యాలు వింటే అవాసం చెప్పాలంటే నిజమే కదా, ప్రార్థనలో ఇంత గొప్పతనం ఉంది, ప్రార్థన వల్ల ఇన్ని జరుగుతాయి మనకి అని ఒక చక్కని మాటను నేర్చుకుంటారు. దేవుని ఏర్పాటు ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. మరి దేవుడు ఇచ్చినప్పుడు నమ్మకమే కదండి. ఇప్పుడు చక్కగా మీరు పట్టుబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుందాం అనేది ఒక చక్కని నిర్ణయం. నేటి ఆడవారు, ముఖ్యంగా ఆడపిల్లలు, యువత నేర్చుకోవాల్సింది ఇదండి. ఈ సోషల్ మీడియా చేసేటువంటి హంగామ ఏదైతే ఉందో దాని జోలికి పోకుండా మీకున్నటువంటి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో, నాకంటూ ఒక విషయం వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగినప్పుడు నేను చేసుకుంటాను అనేటువంటి ఒక చక్కని నిర్ణయం ఏదైతే ఉందో అది నేటి యువతలో ముఖ్యంగా కలగాలి. దాని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చివరిగా సార్, రుదుమారెడ్డి గారు, జత్రిత గారు, మన ఫ్యామిలీ షో చూస్తున్నటువంటి ఈ కుటుంబాలకు మీరు ఇచ్చే ఒక చక్కని సూచన, అత్తాగొడనలైనా కానీ తల్లి బిడ్డలాగా ఉండాలి. మేమైతే అట్లా ఉంటామండి కుటుంబంలో. మా కోడలు కూడా ప్రోగ్రామ్ మేనేజర్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్లు ఇస్తుంది. అటు ఆఫీసుకు పోయినా కానీ మేము ఇంట్లో చూసుకుంటా ఉంటాం. అంటే అత్తాగొడలైనా తల్లి బిడ్డలాగా ఉంటామండి. సార్ మీరేం చెప్తారు ప్రేక్షకులకు? పెద్దోళ్ళే చూసుకోవాలా, మేము చెప్పేది ఏమి లేదన్నట్టు వాళ్ళ పని లేదో వాళ్ళు పోతారు. ఇప్పుడు అట్లా కాదు, పిల్లలు బాగుపడాలంటే, సంసారం బాగుండాలంటే, వాళ్ళు భక్తి మార్గంలో నడవాలంటే మెయిన్గా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అవును, వాళ్ళకి తల్లిదండ్రులకు ముందు వాళ్ళ మేము అంటే పెద్దోళ్ళని చెప్పినాం, మా తర్వాత వాళ్ళు చెప్తేనే పిల్లలు. ఇప్పుడు మనవాళ్ళు మనవరాలు ఎట్టున్నారంటే మా మాటనే తట్టలేరు, వాళ్ళకే సరిగింటలేరు. కాబట్టి మెయిన్ గా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అంటున్నారు. పిల్లల్ని మంచి కంట్రోల్లో పెట్టి భక్తి మార్గంలో గానీ క్రమశిక్షణలో గానీ చక్కగా నడిపించాలని మీరు అంటున్నారు. భక్తి మార్గంలో నడవాలన్నా వాళ్ళే, కానీ మేము రాని గుడికి పోదాం అంటే వస్తాం, మీరు చేసిపోయి మీరు అన్నట్టే ఉంటది. కాబట్టి
తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని కుటుంబాలని మంచిగా మార్గంలో పెట్టుకోవాలనేది మా సలహా. చాలా మంచిదండి. చెప్పండి విజయ గారు, దయాసాగర్ గారు, చివరిగా మరి కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి ఆ నేటి అపార్ట్మెంట్ కల్చర్ మెయిన్ చెప్పాలంటే, ఈ ఆధునిక జీవన విధానంలో మనకు మన కోరికలు మరి రెక్కలు వచ్చిన ఎప్పుడో కోరికలు ఎప్పుడో లెక్కలు వచ్చేసినాయి అంటే, మరి ఎవరికారు స్వతంత్ర జీవనం అయిపోయింది, ఇప్పుడు ఆడవారు బాగా సంపాదిస్తున్నారు, అన్ని ఉద్యోగాల్లో ఉంటున్నారు, ఎప్పుడైతే ఈ సమానత్వం ద్వారా ఈ స్థితికి మనం అందరం చేరుకున్నామో ఆటోమేటిక్గా మన కల్చర్ మారిపోయిందండి. స్వతంత్రతా భావాలకి చేరుకున్నాం, అపార్ట్మెంట్ కల్చర్ రాజమేలుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మీ జీవితం అంటే మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏ విధంగా శ్రమపడ్డారు, ఆ కుటుంబంలో అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మరి ఏదేది రవగతగులుగా హెచ్చుతగులు కావచ్చు అన్నీ సమానం చేసి ఈరోజు మీరు ఫ్యామిలీ షోలో ఎలా కూర్చోగలిగారు, అదే విధంగా నేటి కుటుంబాలు ఉండడానికి మీరిచ్చే ఒక మంచి సలహా లేదా మంచి సూచన. ఆధునిక జీవితంలో ప్రతి వ్యక్తి ఆదాయ వ్యయాలకు ఎంటర్టైన్మెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ముందుంది. అవును. సో మా వ్యక్తిగత అనుభవంలో, మా కుటుంబ అనుభవంలో, మా తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా మమ్మల్ని పెంచారు. మేము సండే స్కూల్ పోయినా లేకపోతే వాళ్ళు ఏ చర్చ్ ఏ పాస్టర్ వచ్చినా ఏ ఫాదర్ వచ్చినా ధారాళంగా వారికి ఉన్న దాంట్లో సహాయం చేసి చర్చ్ నిర్మాణానికి కానీ ఇతరత్ర సేవకు వాళ్ళు చాలా సహాయం చేసినటువంటి వ్యక్తులు. వారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబం ఈ రకంగా సమాజంలో నిలబడగలిగింది. మాకు కుటుంబం కాదు, మా అన్న కుటుంబం కానీ మా అక్కయ్య కుటుంబం కానీ వాళ్ళ పిల్లలు ఈరోజున మా మేనకోడలు ఆస్ట్రేలియాలో ఉంది, ఐఐటి కాన్పూర్లో చదువుకొని అక్కడ స్థిరపడ్డారు వాళ్ళు. చూడండి, ఆ అబ్బాయి కూడా విన్సెంట్ డిపాల్ సొసైటీలో యాక్టివ్ మెంబర్, శ్రీకాకుళం జిల్లా అయినా కూడా వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి ఉన్నత స్థాయిలో విద్యనభ్యసించినటువంటి కుటుంబం. అంటే ప్రార్థన జీవితం ఉంటే ఇన్ని మేళ్ళు జరుగుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పబడింది. ఎస్, ఖచ్చితంగా. మా బిడ్డలు కూడా అప్పుడు ఫాతిమా ప్యారిష్లో ఫాదర్ జయరావు, ఇప్పుడు ఏలూరు పీఠాధిపతి, ఆయన చేతుల మీదుగా బ్యాప్టిజం తీసుకున్నారు. మాకు ఎలాంటి కష్టం వచ్చినా మా గురువులతోటి మేము సలహాలు సంప్రదింపులు చేసుకోవటం, వాళ్ళ ప్రార్థనలు చేయించుకోవటం, ఇప్పటికి కూడా మా కుటుంబంలో ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా అమ్మతోటి ప్రార్థన చేయించుకుని పోయే అలవాటు ఉన్నది. మా బిడ్డలు కూడా ఎగ్జామ్కి వెళ్తే నానమ్మ ఫోన్ చేసి నానమ్మ ప్రేయర్ చేయంటే ప్రేయర్ చేయించుకొని పోయేటువంటి అలవాటు ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అలవాట్లు ఉండడం వల్లనే ఈ రోజున మేము సమాజంలో ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో ఎన్నో చెడు ప్రభావాల మధ్యలో కూడా నిలదొక్కుని నిలబడగలిగినాం. దీని అంతటి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీస్సులు అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. కుటుంబాలన్నీ కూడా ఆ రకంగా ఆ మాదిరికరంగా ఉండాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా వీక్షకులందరికీ చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇచ్చేటువంటి ఓ చక్కని సలహా లేదా సూచన. నాకు మా తల్లిదండ్రులు దైవ భక్తిపరులు, నా వాళ్ళు మంచి పాటలు సింగర్స్, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేమందరం కూడా పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం. మేము చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న ఊర్లకి నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ నన్ను సిస్టర్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు పాటలు నేర్పించడానికి. అట్లా ఇప్పుడు తల్లి పాత్ర కుటుంబంలో అధికం. తండ్రి ఏ డ్యూటీకి వెళ్ళొచ్చినా కూడా తల్లి దేవుని మార్గంలో నడిపించడానికి 100% కుటుంబం నిలబడడానికి, దేవునిలో ఎదగడానికి, సమాజంలో ఒక మంచి కుటుంబంగా స్థిరపరచడానికి కూడా తల్లి పాత్ర ఎక్కువ అండి. నేను ఆ విధంగా నా పిల్లలను ప్రతి పాట, ఇప్పుడు మన మోక్ష మార్గంలో నా పిల్లలకి ప్రతి పాట నేర్పించానండి. అన్ని పాటలు నా పిల్లలకు వచ్చు చర్చిలో. నేను ఎట్లా నాతో పాటు నా పిల్లల్ని నేను చర్చికి తీసుకెళ్తాను. కాబట్టి చర్చికి వెళ్ళేటప్పుడు కూడా టైంకి వెళ్ళాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడే మనల్ని కాపాడతాడు. చూసాం కదా, చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం. దేవుడు అనుగ్రహంతో మనం జీవిస్తూ ఉంటాం, ఆయన కాదని మనం ఏం చేయలేం కదా. కాకపోతే మన జీవన విధానంలో మరి దేవుని మార్గం ఉందా లేదా అని పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం మనకు అవసరం. రెండవది, మన పూర్వీకులు
తల్లిదండ్రులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, మనకు నేర్పించినటువంటి ఒక మంచి పాఠాన్ని మనమందరం ఆచరించగలగాలి. ఇందాక మీరు చెప్పినట్టు మరి ఆ వృక్ష ఫలాలే ఇవన్నీ, ఆనాడు నాటబడిన వృక్షమే ఆ విశ్వాస వృక్షం, ఆ ప్రార్థనా ఫలాలే ఇవి. మరి వీరు చెప్పినట్టు కూడా దేవుడు వారికి చక్కని ఆయురారోగ్యం ఇచ్చారు, అంతే కదా అంతస్తునిచ్చారు, మరి సాంఘిక సేవ చేసేటువంటి పిల్లల్ని కూడా ఇచ్చారు. దేవుని యొక్క అనుగ్రహంలో, అనుగ్రహానికి మనం పాత్రలం అయితే మనము పొందలేనివి ఏది ఉండదు. మన జీవితం చాలా చక్కగా ఆయన సరళమైన మార్గంలో చక్కగా నడిపించబడుతుంది అని చక్కని మాటల ద్వారా తెలుసుకుందాం. మరి ఇంత మంచి కుటుంబాలను మన మధ్యకు పంపించి వారి అనుభవాలను మనతో పంచుకునే అవకాశం కల్పించిన ఫాతిమా నగర్ ఫాతిమా మాత కేథడ్రల్ విచారణ గురువులు గురుశ్రీ సింగారెడ్డి బాలశివరెడ్డి గారికి, అలాగే దివ్యవాణి టీవీ జోనల్ కోఆర్డినేటర్ వరంగల్ మేత్రాసనం గురుశ్రీ వై కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చే వారం మరిన్ని కుటుంబాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యనిలయం ఫ్యామిలీ షో. నేను మీ రత్నతేజ, నమస్కారం.